కర్నూలు ఉల్లి రైతులు ధర లేక లబ్బోదిబోమంటున్నారు. మార్కెట్లో ఉల్లి ధర కుప్పకూలడంతో పొలాల్లోనే పశువులకు వదిలేస్తున్నారు. రైతాంగాన్ని సీఎం జగన్ రోడ్డున పడేశారని ఉల్లి రైతులు కంట తడిపెడుతున్నారు. ఉల్లి ధర కారణంగా పడిపోయినా జిల్లా మంత్రి అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టి అప్పుల పాలయ్యామని ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల ముందు రైతు స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఆదుకుంటామన్న జగన్ తీరా అధికారంలోకి వచ్చాక ఊసే ఎత్తడం లేదని మండిపడుతున్నారు. ఉల్లి రైతుల గోడుపై మరింత సమాచారాన్ని మా కర్నూలు సీనియర్ కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. కర్నూలు జిల్లాలో ఉల్లి రైతు గోడును ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు. ఒక ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, మరోపక్క జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లాలో మంత్రి ఉన్నాడు, మరోపక్క కలెక్టర్ ఉన్నాడు, ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. దీంతో ఉల్లి రైతు పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఈ సంవత్సరం పూర్తిగా నష్టాల పాలయ్యారు. ప్రస్తుతం మనం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉన్నాము. ఉల్లికి గిట్టుబాటు ధర లేదు. ఎట్లా ఉంది ఉల్లి రైతు పరిస్థితి? ఎట్లుందన్న మీ కింటం ఎంత లభిస్తుంది? ఈసారి నష్టాల పాలయ్యారు, ఎట్లుంది? ఏముంది సార్, అంతా ఏం లేదు. ఎకరాకు వచ్చేసి 50-60 వేలు పెట్టుబడి వస్తుంది. ఈడ వాళ్ళతో అమ్మితే 10 వేలు రాకుండా, ఈడ అన్ని బస్తాలు ఎత్తుకొస్తుంది, 100 బస్తాలు ఎత్తుకొస్తూ 10 వేలు రాకుంది. 300-400 అనిపిస్తున్నారు వాళ్ళు. దానితో ఏమొస్తుంది? కూలీలో ఒక సంచి, మంది సంచి 2000 ఉంది సార్, 1800 కంటే 2000 వరకు ఉంది. ఏం గిట్టుబాటు అవుతుంది? ఒక మంచి కూలి మంచికి 400 కూలి ఉంది. ఏం గిట్టుబాటు అవుతుంది సార్? ప్రభుత్వం ఎవరు పట్టించుకుంటున్నారా? రైతులు ఎవరు పలకలేరు. వాళ్ళు మందులు చదవాల్సి ఉండేది ఆయన. ఇంకెందుకు ఇంటికి పోతే పెన్లా కూడా ఇంట్లోకి రాలేదు. నీ కూడ అక్కడ పెట్టాలంటది. దగ్గర తోట పెట్టింటే 100000 రూపాయలు అయినవి. అర్ధ దగ్గర గొర్రెలు మేపిండ అర్ధ దగ్గర 36 ప్యాకెట్లు అంటే ఇటుకు వేసుకొచ్చిన ఆవిడకి అంత 400-300 రేటు రాస్తారు. అట్లా ఉంటుంది నాన్న మా పరిస్థితి. చెప్పింది ఆయన, చెప్పిన వల్ల ఏట పోయినవి మా భవిష్యత్తు నిలిచిపోయింది. అంటే వాళ్ళు ఇష్టం బతకమంటే వాళ్ళు ఇష్టం, దానికి వల్ల మేము ఏం చేయలేం. ఇప్పుడు నీకు ఎంత వచ్చింది ఎకరా మీద పెట్టుబడి? దగ్గర పెట్టుబడి నచ్చ వచ్చింది. ఈ పొద్దు అర్ధ దగ్గర గుర్రం అయిపోయిందా, అర్ధ దగ్గర 36 ప్యాకెట్లు అయింది. దానికి ఎంత వస్తుంది? ఈ రేటు చూసి మీరే రాసి లేక చెప్పండి. గొర్రెలకు వదిలేసినారా? వదిలేసినాం. చూపించేటప్పుడు తొందర వచ్చేయని చూపిస్తా. మొత్తం నష్టమా? నష్టమే సార్. మరి ఎవరు నష్టమే? 100000 రూపాయలు పెట్టిన పెట్టుబడి, ఎకర పావు వేసింటే అంత 20000 కూడా తెలియదు. 12000 కోయ నీకే. 12000 కోయ నీకే. ఆ మేలకు 4000 500 కూలి ఏమి, ఒక ఎకరం నాటాలంటే 40000 అంటే 50000 ఖర్చు అవుతుంది. రైతుకు పండిన పంటకు గిట్టుబాటు ధరకు లేదు. ఆ పండిన పంటను కూడా తీసుకొచ్చి ఏదో మార్కెట్లో పోస్తే ఆ మాన్యువల్ సర్టిఫికేట్ ఉన్నప్పుడు టెండర్ వాడేటప్పుడు బాగుండదు రైతులకు రేటు. ఇప్పుడు ఆన్లైన్ సర్టిఫికేట్ కాబట్టి ఇంకా ఏమి వాళ్ళకి ఇష్టం వచ్చినా రాస్తారు. అసలు కొన్ని రాయరు కూడా ఎవరు. ఎవరు ఉల్లి రైతులు ఎవరైనా పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకున్నారు? పట్టించుకున్న మానవుడే లేదు. ఊకరికే సోనికినే రైతే రాజు అంటాడు. ఆ రైతు లేకపోతే రాజ్యం లేదు ఒకప్పుడు లెక్క. ఇప్పుడు కూడా లేదు. రైతు లేకపోతే పండించకపోతే పండిన పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతుకు శూన్యం తప్ప ఏమి ఆత్మకక్షలు తప్ప ఒకటి రైతుకు స్వేచ్ఛ లేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కర్నూలు జిల్లా ఉల్లి రైతాంగం వైపు చూడాలి. తమకు గిట్టుబాటు ధర ఒకటి ఫిక్స్ చేయాలి, లేదా ప్రభుత్వమే ఒక మద్దతు ధరతో ఉల్లిని కొనుగోలు చేయాలని చెప్పేసి వీళ్ళల్లో డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ మోహన్తో సురేష్, TV5, కర్నూలు.